హలో అండి గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ కూడా ఒక మంచి రోజుకి స్వాగతం మనం ప్రతిరోజు కూడా ఎన్నో టెన్షన్స్తో నిద్రలేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ కలికాలంలో ప్రతిదీ సమస్య అయి కూర్చుంటుంది ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నాం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అయితే మనకు మనమే మన రోజును ఎంతో హ్యాపీగా మార్చుకోవచ్చు అది మన యొక్క ఆలోచనలో మాత్రమే ఉంటుంది మనం ఎలా అనుకుంటే అలాగే గడిచిపోతుంది మన రోజంతా కూడా ఎందుకంటే బాధగా సాడ్గా ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే మనం ఏ పని కూడా కరెక్ట్ చేయలేం కాన్సన్ట్రేషన్ చేయలేం వర్క్ సక్సెస్ఫుల్ అయితే కాదు కాబట్టి మనము థింకింగ్ అనేది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా కనుక చేసినట్లయితే ప్రతి దానిలో కూడా మనము సంతోషాన్ని పొందగలుగుతాము సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఎన్ని బాధలున్నా కూడా మీరు మీ యొక్క పాజిటివ్ థింకింగ్ని మాత్రం మర్చిపో పోద్దు ఉదాహరణకి మనం ఎక్కడికన్నా ఉదయం ప్రయాణం చేయాల్సి వస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటలకే అలారం సెట్ చేసుకొని నిద్రపోతాం కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా కూడా అనుకున్న టైంకి నిద్రలేస్తాము అదేనండి మనలో ఒక గడియారం అనేది ఉంటుంది అంటే అలవాటుగా మనం ఒక వారం రోజులలా ఫోర్కి నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే మన బాడీ అనేది దానికి ట్యూన్ అయిపోతుంది అదే బయో గడియారం అంటాం అంటే మన బయలాజికల్ క్లాక్ అనేది మనలో ఉంటుంది అదే విధంగా మన మనసును మనం ఎలా ట్యూన్ చేస్తే మన ఆలోచన విధానం కూడా అదే విధంగా ట్యూన్ అవుతుందనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి ఏదో చిన్న చిన్న ఇష్యూస్కి మనము బాధపడిపోయి దాన్ని మైండ్ నిన్న నింపేసుకొని ఇంకా ఆలోచిస్తూ మనము ఒంటరి వాళ్ళమైపోయినట్టుగాను మనకే కష్టాలు ఉన్నట్లుగాను ఫీల్ అవుతూ ఉంటాము కానీ ఆలోచన విధానాన్ని ఈ చిన్ని చిట్కాలతో మీరు మార్చుకోవచ్చు మీ యొక్క లైఫ్ని చాలా ప్రశాంతంగా గడపవచ్చు ఇంకా చాలామంది కూడా ఎనభై తొంభై సంవత్సరాల వయసులో చనిపోతారు సాధారణంగా నమ్ముతూ ఉంటారు యాభై నుండి అరవై సంవత్సరాల వయసులో అన్ని రోగాలు వస్తాయని మనసులో మనం గాఢంగా నమ్మి చాలా మంది తమ సొంత బయో క్లాక్ని ఏర్పాటు చేసుకుంటారు అంటే సాధారణంగా ముప్పై నలభై రాగానే ఏదో జబ్బులు వస్తాయని ఇంకేదో ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా మన బయో క్లాక్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ని కూడా బేర్ చేయలేకపోతూ ఉంటారు కాబట్టి యాభై నుండి అరవై సంవత్సరాల ప్రజలు అనారోగ్యం పాలవుతారు అని మనం మనకు తెలియ లేకుండానే మన బయోక్లాక్ అనేది ఇలా సెట్ చేసుకుంటున్నాం అన్నట్టు ఉదాహరణకి ఏ దేశమైనా కూడా మామూలుగా చైనాలో చాలా మంది ప్రజలు వన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా వాళ్ళు మానసికంగా సంసిద్ధులై వారి ను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనము అలాంటి వాటిని కొన్ని ఏదైనా కూడా మంచి విషయాలను వేరే దగ్గర నుండి కూడా తీసుకోవచ్చు మనం మన బయో గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసుకొని రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే తద్వారా మనం కనీసం వంద సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు నలభై నుండి తొంభై సంవత్సరాల వయసులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి వృద్ధాప్యం అనేది వన్ ట్వంటీ ఇయర్స్కే మొదలవుతుందని బలంగా నమ్మాలి ఎట్టి పరిస్థితులలో కూడా వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దండి మనం తీసుకునే భోజనం కల్తీ అని కలుషితం అనుకుంటూ నెగటివ్ థాట్స్తో తీసుకోవద్దు ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనదిగా మారింది ఇది నా సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు నూట ఇరవై ఏళ్ళ జీవితాన్ని ఇస్తుందని పరిపూర్ణంగా నమ్మండి లేదంటే రుణాత్మక ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైమ్స్ అనేవి విడుదలై మన జీర్ణ వ్యవస్థను మన శరీర నిర్మాణాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తుంది ఎప్పుడు చురుకుగా ఉండండి నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి ఇది నిజం కూడా ఆనందానికి వ్యాధికి అసలే పడదు ఒకటి ఉన్న చోట ఇంకొకటి అసలే ఉండదు కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు కూడా హాస్యభరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి ప్రతి సమస్యకు కారణం మన మనస్సు మన ఆలోచన విధానం ముఖ్యంగా మన మాట సరదాకు కూడా నాకు ఓల్డ్ ఏజ్ వస్తుంది అనే మాటను అనకండి కాబట్టి మీ మానసిక బయోక్లాగ్ని ఎక్కువ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి ఆలోచన దృక్పథాన్ని మార్చుకోండి ఇంకా ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ గనక మొదలుపెట్టినట్లయితే మీ రోజు హ్యాపీగా గడిచిపోతుంది లేత కిరణాల పలకరింపులో గడిచిన రోజు స్మృతులు దాటి నేటి క్రొంగొత్త ఆశలకు ఊపిరిపోస్తున్న నువ్వు వెచ్చని ఉదయమా నీ రాక మా జీవితపు పుస్తకంలో పెంచింది మరొక కొత్త పేజీ పాత పాఠాల అనుభవాల మీద మరొక కొత్తనేది చేర్చనున్నావో భవిష్యత్తులో మరెన్ని రాతలు రాయనున్నావో నా జీవితం అనే పూలదండలో మరొక పువ్వు అయినావు ఈరోజు వాడిపోయిన పూలమాలలో నేటి పువ్వు నీవైనావు ఏ పూలను అందించి ఏ సౌరభాన్ని అందించనున్నావో అలరించనున్నావో అందుకే శుభోదయమా నీ రాక కోసం మా ఎదురు చూపు నిద్ర దాటి ఈ మేలుకొలుపు మన జీవితాన్ని హ్యాపీగా మార్చుకుందాం అన్ని బాధలు మర్చిపోదాం ఉన్నంతలో హ్యాపీగా బతకండి అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి విషయాలు షేర్ చేసుకుందాం